ఇక్కడ మనం తయారు చేసిన టెక్స్ట్ని రొటేట్ చేసుకునే అవకాశం కూడా మనకి ఉంది. ఇక్కడ ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి పక్కనున్న యాడ్ షేప్లో మనం ఒక ఏదో ఒక మనం ఆకారం తీసుకుని దాని బ్యాక్గ్రౌండ్కి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, టెక్స్ట్ వెనకవైపు ఉండిపోయింది. ఇప్పుడే మనం ఇక్కడ అరేంజ్ అనే డ్రాప్ మెనూలోకి వెళ్తే అక్కడ బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ టు ఫ్రంట్, సెండ్ బ్యాక్వర్డ్, సెండ్ బ్యాక్, ఇది వెనకకి వెళ్ళిపోవాలి కాబట్టి మనం సెండ్ బ్యాక్ ఉంటుంది. సెండ్ బ్యాక్ చేయగానే చూడండి, లెటర్స్ బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఉంది, సుస్వాగతం అనేది వేరే కలర్లో అలా కనిపిస్తుంది మనకి, అది కంటి కనిపించ. అప్పుడు మనం దీని యొక్క కలర్స్ని వెంటనే మనం మార్చుకోవాలి. ఇది చూడండి, ఈ విధంగా లెటరింగ్ మనం మార్చుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ యొక్క సైజుని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అదేవిధంగా మనం టెక్స్ట్ సంబంధించి మనకి ఇటీవలు వచ్చింది, బ్యాక్గ్రౌండ్ తిక్కు కనిపించట్లేదు. దీన్ని మనం పాండ్ కలర్ మార్చుకుందాము, వైట్ కలర్లో ఉంది. దీన్ని మనం సైజ్ ఇలాగ తగ్గించుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మనం టెక్స్ట్ని ఈ విధంగా మనం ఎలాగైనా మార్చుకోవచ్చు. ఆ ప్రకారంగా మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే యాడ్ టెక్స్ట్ పక్కనే రిచ్ టెక్స్ట్ కూడా ఉంది, యాడ్ రిచ్ టెక్స్ట్. టెక్స్ట్ ఎడిటర్గా ఉంటుంది, దీనిలో కొద్దిగా మనం ఆ యొక్క వేరువేరు వాక్యాలకు సంబంధించిన టెక్స్ట్ని మనం మార్చుకోవచ్చు. ఇక టెక్స్ట్ సంబంధించి మనం దీన్ని హైలైట్ చేసుకుని దీన్ని సెంటర్ తెచ్చుకోవడం, ఫాంట్ సైజ్ ఇక్కడే మార్చుకోవడం అని కూడా చేయొచ్చు. అలాగే బుల్లెట్స్ కూడా పెట్టచ్చు ఫాంట్ సైజ్ కింద ఆ ప్రకారం. అలాగే లెఫ్ట్ అలైన్మెంటు, ఈ విధంగా మనం ఏవైనా 5-6 వాక్యాలు బుల్లెట్ రూపంలో మనకు రావాలంటే ఈ విధంగా మనం యాడ్ చేసుకో. కింద మనం ఇక్కడికి వచ్చింది మనకి, ఇక్కడ కూడా డిఫాల్ట్ కలర్ బ్లాక్లో ఉంది కాబట్టి దీని కలర్ మనం చేంజ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇక్కడికే కలర్ ఆప్షన్ ఉంది, ఇక్కడ మనం కలర్ ఇక్కడ కలరు చేంజ్ చేసుకోవాలి. ఇది యాడ్ టెక్స్ట్ అయితే అక్కడే కలరు చేంజ్ అవుతుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మీరు టెక్స్ట్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.